అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరపత్రాలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్తుల గురించి పంపిణీ చేసిన కరపత్రాలు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. 2019లో ఎన్నికల అఫిడవిట్ లో ఉన్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల గురించి కరపత్రాలను టీడీపీ పంపిణీ చేసింది. ఎమ్మెల్యేకు 100 ఎకరాలు ఎలా వచ్చాయని అందులో ప్రశ్నించారు. అయితే ఈ కరపత్రాలతో తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి. కరపత్రాలు పంచిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించి కూడా ఆస్తుల గురించి కరపత్రాలు వెలిసాయి, సో దీనికి సంబంధించి స్థానికంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? తాడిపత్రులు మరోసారి కరపత్రాలు కలకం రేపుతున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టార్గెట్ గా కూడా కరపత్రాలు ముఖ్య కూడల్లో పంపిణీ చేశారు. ఏదైతే 2019 ఎన్నికల అప్పుడేట్లో ఉన్న ఆస్తులకు, ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్న ఆస్తులకు పైన పూర్తిగా కంపారిజన్ చేస్తూ కరపత్రాలను ముద్రించారు. 100 కోట్ల రూపాయల ఆస్తులను కేతిరెడ్డి ఎమ్మెల్యే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంపాదించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత 100 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను కాజేశారంటూ కూడా కరపత్రాలు ముద్ర పెట్టారు. మొన్నటి వరకు ఏదైతే ఇసుక కుంభకోణంతో పాటు, ఇసుకతో పాటు ఇతర మట్టి దందాలు ఇతర పోలీస్ అధికారులతో కలిసి చేశారు, కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రూపాయల ఆస్తులను కాజేశారు. 2019 ఎన్నికల్లో కేవలం 10ల సంఖ్యలో ఉన్న ఎకరాలు భూములు ఉన్నది, కానీ ఇప్పుడు 100 ఎకరాలు రాజేశారంటూ కూడా కరపత్రాలు ముద్రించారు. ముఖ్యంగా కరపత్రాలు వరుసగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టార్గెట్ గా కూడా వస్తున్నాయి. వరుసగా ఇప్పటికే 3-4 సార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ గా చేసుకుని కూడా కరపత్రాలు ముఖ్య కూడలలో పంపిణీ చేశారు. అయితే ఇంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేస్తున్నా అంటూ పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా రాజకీయంగా కూడా తాడిపత్రిలో కరపత్రాలు పంపిణీ అనేది రాజకీయంగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. కరపత్రాలు పంపిణీ చేసిన వారిపైన పోలీసులు ఇప్పటికే నిఘా వేశారు, వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సురేష్.